బాస్కెట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు కరీంనగర్ కు చెందిన 9 మంది ఆల్ ఫోర్స్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఖమ్మం, హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి అభినందించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బాస్కెట్బాల్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఇందులో కరీంనగర్ కు చెందిన ఆల్ ఫోర్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి అభినందించారు. తమ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపుతున్నారని తెలిపారు. జగిత్యాలలో జరిగిన అండర్ 14-17 బాస్కెట్బాల్ పోటీల్లో తమ విద్యాసంస్థకు చెందిన 7 విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. వీరు ఖమ్మం, హైదరాబాద్ లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. క్రీడలు మానసిక ప్రశాంతతను ఇస్తాయన్నారు. ఓటమితో కుంగిపోకుండా గెలుపు కోసం ప్రయత్నించడం క్రీడల ప్రత్యేకత అని చెప్పారు. క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు నిష్ణాతులైన శిక్షకులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అండర్ 14 మరియు అండర్ 17 బాలబాలికల బాస్కెట్బాల్ టోర్నమెంట్ మరి జిల్లా లెవెల్గా జగిత్యాలలో జరిగింది. ఇందులో నుంచి ఆల్ ఫోర్స్ స్కూల్స్ విద్యార్థులు 7 మంది పిల్లలు మరి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. మరి వీరికి అండర్ 17 బాలబాలికలకేమో ఖమ్మంలో రాష్ట్ర స్థాయి, అట్లాగే మరి అండర్ 14 బాలబాలికలకేమో హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్ ఉన్నాయి. మరి ఈ రకంగా 9 మంది చిన్నారులు ఇక్కడ ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం చాలా హర్షంగా మేము భావిస్తున్నాం. మరి ముఖ్యంగా బాస్కెట్బాల్ కోర్ట్స్ ఈవెన్ కరీంనగర్లో చూసినా కూడా అంబేద్కర్ స్టేడియంలో, తర్వాత ఇంకొక ప్రైవేట్ స్కూల్ ఇంకొకటి తప్ప ఎక్కువగా స్కూల్స్లో కూడా ఈ బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫెసిలిటీస్లో అటువంటిది. మరి ఆల్ ఫోర్స్లో మాకున్న మరి 2 స్కూల్స్లో కూడా ఇక్కడ అక్కడ బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మంచి ఫెసిలిటీస్ మేము కల్పించాం. తర్వాత మంచి ట్రైనర్స్ కూడా బాస్కెట్బాల్కి మాకు గర్ల్స్కి ఒక ట్రైనర్, బాయ్స్కి ఒక ట్రైనర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేము చాలా మట్టుకు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఈ సెలెక్ట్ అయిన పిల్లలందరినీ, అట్లాగే వారికి సహకరించిన తల్లిదండ్రులకు నేను మనస్ఫూర్తిగా మరి అభినందన తెలియజేస్తున్నాను.